ఫస్ట్ డాటర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, స్మాల్ కిడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్నమాట. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబిలి. ఇది పెడతా స్మాల్ రింగ్, ఇది ఇక్కడ నాట్ ఫర్ నౌ, ఫ్యూచర్ లో వేసుకోవడానికి. సో ఇట్లా కలిపి చేస్తారంట. చేసి ఏం చేస్తారు అత్తమ్మా? ఓడి నింపాలా? ఈ బర్త్డే అయిపోతే డెకరేషన్ ఇట్లా అయిపోతుందా? బ్లాగ్ ఏంటి అంటే మా మేనకోడలది ఫస్ట్ బర్త్డే అన్నమాట. సో మా కొంచెం కొత్త కొత్త ఉంటుంది. ఫస్ట్ డాటర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, స్మాల్ కిడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అన్నమాట. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబిలి. సో ఇప్పుడు బేబీ నువ్వేమి అనుకో, ఆమె ఏడుస్తుంది, చాలా మంచిగా చూస్తుంది. ఇగో అత్త ఛానల్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, కొడుతుంది ఇట్లా కొడుతుంది అనమాట. సో మేము అందరం ప్లాన్ చేసుకొని, చిన్న పాప ఆమెకి అంత నాలెడ్జ్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు ఆమెకి, సో వై టు ఇన్వెస్ట్ సో మచ్ అని చెప్పి గెట్ టుగెదర్ లాగా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాం అనమాట. రియాకు ఒక 5 ఇయర్స్, రియాకు ఒక 5 ఇయర్స్ వచ్చినాక మీ ఫ్రెండ్స్ని పిలువు, అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరితో బర్త్డే సెలబ్రేట్ చేసుకో, ఓకేనా? నేను మా పెద్ద ఆడపడుచు, మేము డిస్కస్ చేసి బి డిసైడెడ్, అంతేనా కవిత? హాయ్ చెప్పు కవిత. నీ పెళ్ళి వీడియో తర్వాత నువ్వు ఇప్పుడే అనుకుంటే ప్రత్యక్షము. పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, పాప 1 ఇయర్ కూడా అయిపోయింది. హాయ్ చెప్పు అత్త. అయ్యా నాకు రా, నదర్ రా, ఇప్పుడు నదర్కు సైడ్ ఇస్తుంది. ఆల్రెడీ చికాకు చికాకులు ఉంది ఈ షిమ్మర్, ఆమెకి గుచ్చుకుంటుంది, నచ్చుతలేదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ అను. పిల్లలంటే ఆ ఇరిటేషన్ ఉంటుంది కదా. హరిణి రా. అయ్యా ఎందుకు హరిణి అంత సిగ్గుపడుతుంది? రా హరిణి. ఈమె ద గ్రేట్, ద బ్యూటిఫుల్ అన్నమాట. ఇట్లా మంచిగా అవుతారు, టెడ్డి బేర్ లా ఉంటుంది, టెడ్డి బేర్ లా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా పట్టుకోవచ్చు మా జాయ్ని, ఈమని, మా జాస్మిన్ని. హాయ్ చెప్పవా? హాయ్ నాకు అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 9th. నైన్తా? గుడ్ గర్ల్. రియా ఇది, రియా కేక్ ఏం చేస్తారు? హ్యాపీ బర్త్డే ఇన్నది బర్త్డే గర్ల్. చూడు ఎలా బేబీ. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా, నేను లోపల ఆ పరిచితుడు రా నువ్వు. బర్త్డే గర్ల్ కి ఫీడింగ్ అవుతుంది, ఫీడింగ్ వేరే డ్రెస్ వేయాలి మరి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అత్త ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. లైట్ లేవా ఇడా? అత్త మాట విని ఫస్ట్ బర్త్డే సింపుల్ గా వేసుకుంటుంది. అవునవును. ఎందుకు మీ ఫ్రెండ్స్ ఈరోజు మా మేనకోడలది ఫస్ట్ బర్త్డే అనమాట. సో మేము ఎందుకు గ్రాండ్ గా చేయొద్దు అని మేము డిసైడ్ అనమాట. నేను మా ఆడపడుచు కలిసి డిసైడ్ అయింది ఏంటి అంటే, ఈమెకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయండి, ఫ్రెండ్స్ ముంగట షో ఆఫ్ చేయడానికి, చూడండి బెలూన్, చూడండి డెకరేషన్ చెప్పడానికి అంత మైండ్ రాలే కదా. సో వై టు వేస్ట్ మనీ, మేము పెద్దగా ఇంకా ఫ్రెండ్స్ని పిలిచి ఎంజాయ్ చేస్తామని మరియా బర్త్డే సింపుల్గా ఫ్యామిలీ అందరం కలిసి చేస్తాం. అవునా?
ఇది పెడతా స్మాల్ రింగ్ ఇది ఇక్కడ నాట్ ఫర్ నౌ ఫ్యూచర్ లో వేసుకోవడానికి టీచర్లో పెట్ట టీచర్లో పెట్టేద్దాం పోటర్ పోటర్ బర్త్డే అయిపోయినాక దేనికోసం వెయిట్ చేస్తున్నావు అంటే అది రామ్ పోతే కదా ఇంటికి సంజయన ఇంటికి పోతే కదా దేనికోసం వెయిట్ చేస్తున్నావు అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాజ్ చేస్తున్నారు తిండి ఇద్దరు తిండి గురించి వెయిట్ చేస్తారు తిండి బర్త్డే గర్ల్ డాడీ టెన్షన్ టెన్షన్ తెలుగు తెలుగు మత కర కేవడి గోతా తిరుగుళాలు మన అత సునో లాగా కచ్చి గోయచ్చు నే ఫోన్ కరచ్చు కూచొచ్చు ఇదేంది ఇదా ఇదేంది ఇదా ఇది నేను తోళ్ళా కూచొచ్చు కచ్చి కచ్చ కచ్చాచ్చు కాయ కరొచ్చు దాన్ కాల్ది దాన్ మేలా కత్తాయిచ్చు కామ్ కరొచ్చు కట్టాయిచ్చు స్నానం కరుచు మత్తికొకసారి కరుచు స్నానం సో ఫ్రెండ్స్ ఇది వడి బియ్యం ప్రాసెస్ అంట 5 మంది కలపాలంట నాకు తెలియక నేను మా అత్తమ్మ చేపెట్టుకున్నా సో ఈమె అత్తమ్మనే ఈ మత్తమ్మనే ఈ మత్తమ్మనే ఆడబిడ్డ అవుతుంది
అక్క అమ్మ అక్క అత్తమ్మ అత్తమ్మ సో మా ఇద్దరు అత్తమ్మలు చెప్పినట్టు ఇది పట్టుకున్నా కవిత కాయ్ కవిత కాయ్ కవిత అంటే హాయ్ హాయ్ అంట సో ఇట్లా కలిపి చేస్తారంట చేసి ఏం చేస్తారు అత్తమ్మ వడి నింపాలా వడి నింపుతారు తర్వాత ఇది వండుకొని తింటారా సో ఫ్రెండ్స్ ఇంట్లో ఏమైనా అకేషన్ ఉన్నప్పుడు వడి బియ్యం పోస్తే మంచిదంట సో ఈరోజు వడి బియ్యం పోస్తారు ఇంట్లో బర్త్డే ఫంక్షన్ కాబట్టి ఇంట్లో భార్యాభర్తలకు వడి బియ్యం పోస్తారంట ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు ఇది ఓడిపోయాలి ఇప్పుడు కవిత కృష్ణ పెడతాం ఈ పండ్లు కొబ్బరి ఓడిపోయాలి ఇవి వాళ్ళు కట్ చేసుకొని తింటారా తర్వాత తింటారు తింటారా డ్రెస్ మార్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తెచ్చిన బట్టలు ఇలా పెడతారు